క్రైస్మస్ అంటే అర్థం తెలియదు కదా మనకు, తెలుసా ఏంటి అర్థం? క్రీస్తు భగవాన్ని ఆరాధన. అక్కడ పాటలు కూడా తెలిసిన నాకు తెలియదు. క్రైస్తు మాసం దేవుడిని ఆరాధించడం అనమాట. క్రైస్ట్ మాస్ దాన్ని మనం క్రిస్టమస్ అనేసి మరి షార్ట్ గా పిలుస్తాం. షార్ట్ గా క్రిస్టమస్ అంటాం. క్రైస్ట్ మాస్ అలవాటు మారదు, కరెక్ట్ గా మాట్లాడాలి. తాపేరు తాపేరుకు తేడా ఉంది. తాపేరు వ్యవహారం వల్ల మరి తాపేరు అంటే కాంతి పాస్ అనుకుంటాం, కానీ అది ఇది ఇది అదే అనమాట. తాపేరు కాంతి పాస, తాపేరు మాపం పాస్ అంటారు. అలాగే క్రైస్ట్ పాస్ అనమాట. ఓకే, మరి మనము క్రీస్తు భగవాన్ని ఆరాధన కార్యక్రమంలో మొట్టమొదటిగా ఒక పాట పాడుకుంటాము. తర్వాత మరి బైబిల్ వచనాన్ని చదువుతారు. తర్వాత మన కల్చరల్ ప్రోగ్రామ్ ఉంటుందన్నమాట. సో మీరందరూ